సామాజిక న్యాయ అంశానికి సంబంధించి 2023లో టీఆర్ఎస్ ఎటువంటి ఫార్ములా ఫాలో కాబోతోంది, కాంగ్రెస్ ఎటువంటి ఫార్ములా ఫాలో కాబోతోంది? ముందుగా దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి, అయోధ్య రెడ్డి గారు వీళ్ళు ఒక్కటి ఇప్పుడు సామాజిక న్యాయాన్ని డెఫినెట్ గా గౌరవిస్తూనే వీలైనంత మేరకి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సిస్టమ్ లో ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, ఎక్కడెక్కడ చేస్తారు, పార్టీ పరంగా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు రాజ్యసభ సీట్లు తీసుకోండి, ముగ్గురు ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు, కేశవరావు కావచ్చు, లేకుంటే మా బడుగు లింగయ్య యాదవ్ కావచ్చు, లేకుంటే మొన్న పంపినాడు. అంటే దాదాపుగా రాజ్యసభ సీట్లలో దాదాపు 50%, మాకున్న 6 సీట్లలో 7వ సీటు తర్వాత వచ్చింది, 6 సీట్లలో 50% ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇలా ఎమ్మెల్సీలు చూసినా, ఇంకొకటి చూసినా, ఎక్కడ చూసినా కూడా జడిపి చైర్మన్లు చూసినా, ఇవన్నిట్లో కూడా ఒక సామాజిక న్యాయాన్ని బలమైనటువంటి పార్టీగా ఇలా ముందుకు తీసుకొస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ లో గతంలో 50% రిజర్వేషన్ లేవు, ఇవాళ అనేక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరినీ కూడా అకామిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రేపు శాసనసభలో పార్లమెంట్ లో కూడా మీరు డెఫినెట్ గా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో రాబోతా ఉంది. డెఫినెట్ గా ఆ వర్గాలకి అవసరమైనటువంటి పెద్దపీట లభించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయనేటువంటి కాన్ఫిడెంట్ గా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అదే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల్ని నిలబెట్టే అవకాశం ఉందా, ఏమన్నా మార్పులు చేస్తారు? ఇప్పుడు వాసుదేవన్ గారు, మొన్న మేము 2-3 జిహెచ్ఎంసి కార్పొరేటర్లలో 100-200లో కూడా ఓడిపోయినాం మేము. అంటే కాంటెస్ట్ ఎంత క్లోజ్ గా ఉందో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కోసం చెప్తున్నా నేను. డెఫినెట్ గా ఇప్పుడు ముస్లింలో పోవడము, వాళ్ళ ప్రచారం చేయడం, వాళ్ళ ఇంట్లో ఒక యాక్సెస్ గా వెళ్ళడం అనేటువంటిది ఓల్డ్ సిటీలో ఇతర కులాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పని. గతంలో సిపిఎం పార్టీ ఆ పని చేసినా కూడా నిలబడలేకపోయింది అనేటువంటి విషయము మనకు తెలుసు వాసుదేవన్ గారు. కాబట్టి డెఫినెట్ గా ఇలా ముస్లింలోనే ఎంతో మంది డెమోక్రాట్స్ ఉన్నారు, ఎంఐఎం కు సంబంధించినటువంటి రాజకీయాల మీద కొంత అనాసక్తత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మైనార్టీలకు నిజమైనటువంటి సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి సెక్యులర్ వాళ్ళు ఉన్నారు, అన్ని మతాలని సగౌరవంగా గౌరవించేటువంటి వాళ్ళు. డెఫినెట్ గా అటువంటి వాళ్ళని లిఫ్ట్ చేసి రేపు పోటీలో పెడతాం. వాళ్ళ వైపు నుంచి మా వైపు నుంచి చేతులు ఎట్లా కలుస్తాయి, కలవకుండా ఎట్లా ఉంటాయి అనేటి మీద అది ఆధారపడి ఉంటుంది. ఒకసారి అయోధ్య రెడ్డి గారు మీరేమంటారు? మీరు మీ కాన్ఫిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో ముస్లిం అభ్యర్థుల్ని ఉంచబెడుతుందా, లేకపోతే ఈసారి ఏమన్నా ప్రక్రియ ఏమన్నా మార్చే అవకాశం ఉందా? 7 అసెంబ్లీ స్థానాలనే ప్రత్యేక కాకుండా వాసుదేవన్ గారు, మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ పాపులేషన్ ఏంటి, గెలిచే అవకాశాలు ఏంటి, రాజకీయాలలో గెలుపు అవకాశం ప్రధానం. దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ ఏ బలం ఉంది, బలహీనత ఏముంది, బలహీనంగా ఉన్న అభ్యర్థికి ఎట్లాంటి బలాలు సమకూర్చాలి, వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఇవ్వాలి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ 100% అన్ని వర్గాలకు సమతూకంగా న్యాయం చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యం అనేది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఒకటే ఇంట్లో 15 పదవులు ఇయ్యలేము, ఇవ్వము అని కూడా చెప్తున్నాం. మేము ఏదో చిన్న చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్లకు రిజర్వేషన్లు కాదు, పెద్దగా ఎమ్మెల్సీ పదవుల కోసం వచ్చినప్పుడు నిజంగా కోట్లాండోళ్ళకి ఎందుకు ఇవ్వని అడుగుతున్నాం మేము అడిగేది. ఇంకా ప్లానింగ్ కమిషన్ ఉంది, ఇంకా దేవిప్రసాద్కి ఇస్తేంది, ఇంకా కవితకి ఇచ్చిన పదవి ఒకటి ఉంది, ఇప్పుడు డిఎస్పీ గా రిజైన్ చేసింది నళిని పాపం ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో ఆమెకు పిలిచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తేమో. తర్వాత తెలంగాణ 2వ తరంలో కాసోజు శ్రీకాంతాచారి ప్రాణాలను అర్పించిండు, ఆమె ఓడిపోయింది ఆమెకు ఇంకో ఎమ్మెల్సీ పదవి ఇంకో అవకాశం ఇస్తేమో. మేము అనేక కొట్లాటలు నేను నా కోసం అడుగుతలేము, ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలోనే చాలా మంది ఉన్నారు కదా, ఒక కుటుంబానికే మొత్తం పదవులు ఇచ్చుడేంది, రైట్? అంటే ఇప్పుడు మీ పోరాట పటిమని 2023లో మీరు ఏ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు? ఎందుకంటే మీరు ఇప్పుడు ఇద్దరిని ఎదుర్కోవాలి. మీ మాటలు చెప్పండి, బీజేపీ అండ్ టీఆర్ఎస్ మరి ఆ ఎలా ఎదుర్కోబోతున్నారు? తెలంగాణలో బీజేపీ అనేది ఇర్రిలెవెంట్ పార్టీ. తెలంగాణ ఒక్క సెకండ్ ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక విషయాలతో పాటు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద థిరిటికల్ ఫైట్ కూడా అవసరం. థిరిటికల్ ఫైట్ లేకుండా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం అనేటువంటిది కొంత కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు, ప్రచారం అంతా కూడా తగ్గిపోయింది వాసుదేవన్ గారు. మేము విద్యార్థి దశ నుండి కూడా చూస్తున్నాం కదా, రోజు రోజు ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి శక్తులు సన్నగిల్లినటువంటి సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీ థిరిటికల్ ఫైట్ చేయాల్సినటువంటి ఒక అదనపు బాధ్యత ఉందని నేను అయోధ్య రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. 100% ఇప్పుడు దేవిప్రసాద్ అని చెప్పిన దాంట్లో 100% ఇప్పుడు ఒక వర్గాన్ని, అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో
ఒక అభివృద్ధి సంక్షేమం వైపు కాకుండా ప్రజలను విభజించి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనాలు పొందాలనే కుత్సితమైన ఎత్తుగడలతో పనిచేసుకుంటూ పోతుందని, దాని దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే అట్లాంటి పార్టీకి టిఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా బండగా ఉన్నాయనేది మా బాధ, మా వేదన కూడా.